హలో ఎవరి వాన్ వెల్కమ్ టు కిచెన్ ఈ ఈరోజు వీడియోలో మీరు చూపించబోయే రెసిపీ బీరకాయ టమాటో పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మరి దీనికి ముందుగా ఇక్కడ ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు ఇల్లు మధ్యకి విరుపుకొని తీసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలు ఇలా చెంచిన ముక్కలా కట్ చేసుకుని ఉంచుకోండి అలాగే ఒక పావు కేజీ బీరకాయలు చేదులు ఉంటాయి చేదు లేకుండా చూసుకుని పీల్ తీసేసి కట్ చేసి ఉంచుకోండి చిన్న ముక్కల్లాగా ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా మధ్యకు తుంపుకున్న ఈ పచ్చిమిరపకాయలు మొత్తం వేసేసుకుని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అప్పుడు దీంట్లో ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న పావు కేజీ బీరకాయలు అలాగే రెండు టమాటాలు కట్ చేసి ఉంచుకున్నాం కదా అవి కూడా వేసేసి ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని వీటిని బీరకాయ టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి దీంట్లో ముందుగానే ఇలా ఉప్పు వేసేయడం వల్ల నీళ్ళనేవి ఊరి బీరకాయ ఎన్నో టమాటాలు త్వరగా కుక్ అవుతాయి వీ దీని మీద మూత కవర్ చేసేసి ఉడికించుకున్నారంటే సాఫ్ట్గా ఉడుకుతాయి ఇప్పుడు దీంట్లోనే చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని మొత్తం కలిసిలా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఒక తొమ్మిది నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వీటిని మూత పెట్టేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది ఈ బీరకాయ ముక్కలను టమాటాలు సాఫ్ట్గా అవ్వాలండి అలా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ చెక్ చేసుకుంటూ ఉండాలి అంతే ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ నీళ్ళని ఇంకిపోయినాక ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రేఖలు అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని వీటిని ముందు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం ఉడికించుకున్న బీరకాయ టమాటా ఈ చింతపండు ఉంది కదా ఇవి మొత్తం కూడా వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది చూసుకుని వేసుకోవాలండి ముందు మనం కూరగాయ ముక్కలు ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాం కదా అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బీరకాయ టమాటా పచ్చడి అనేది మరీ మెత్తగా రుబ్బుకోకూడదండి కొంచెం ఇలా కచ్చాపచ్చగా రుబ్బుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి స్టవ్ విలిగించి ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత దీంట్లో తెరగ ముద్ద వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక ఎనిమిది రూపాయలు మధ్యకు తుంచుకుని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఒక ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసి వీటిని మనం ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి ఈ పోపు అనేది వేసేసుకోవటమే ఈ పచ్చడి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లో ఇప్పుడు పోపు వేసుకొని మొత్తం కలిసిలో ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి బీరకాయ టమాటా పచ్చని అనేది రెడీ అయినట్లే దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నేను వేసుకుని తిన్నా లేదంటే ఏ టిఫిన్స్లో నంచుకుని తింటాకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా చాలా ఈజీగా బీరకాయ టమాటో పచ్చని అలా చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కొద్దిందో నాకు కమెంట్ రూపంలో తెలియచండి మీకు ఇవి నచ్చితే కనుక లైక్ చేయండి